కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ బోర్డు సభ్యులు ఆర్థిక మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 80 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో అభివృద్ధి పనులకు నిధులు లేవని ప్రభుత్వమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని బోర్డు సభ్యులు కోరారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రిని వారు కలిసి పరిస్థితులను వివరించారు. దీనికి స్పందించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కానీ అక్కడి ప్రజలు బాగోగులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని కారణంగా దేశంలోనే ఏ కంటోన్మెంట్లో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను అర్హులైన వారందరికీ వర్తింపజేస్తుందని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ నెల 10 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, బోర్డు సీఈఓ చంద్రశేఖర్, అభిజిత్ రెడ్డి, సభ్యులు మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, సదాకేశవ్ రెడ్డి, శ్యామ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.